కాలుష్య రెక్కసు నుంచి గ్రామాన్ని కాపాడుకుందాం అంటూ గ్రామంలో ర్యాలీ సమావేశం నిర్వహించిన గ్రామస్తులు న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. సంగారెడ్డి జిల్లా జిన్నాపురం మండలం కాజీపల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి కాలుష్య పరిశ్రమలతో గ్రామం తీవ్ర ఇబ్బందులు పడుతోందంటూ ఎదుర్కొంటోంది అని కంపెనీల నుండి వస్తున్న కాలుష్య జలాలను గ్రామస్తులు పరిశీలించారు. గ్రామస్తుడు రమాకాంత్ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కాలుష్య పరిశ్రమలతో వాయు కాలుష్యం, జల కాలుష్యం పెరిగింది అని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య కంపెనీలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఒకప్పుడు గ్రామంలో పచ్చని పంట పొలాలతో కళకళలాడుతూ ఉండేది మా గ్రామం. నేడు కాలుష్య రక్కసి బారిన పడిందని ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాజీపల్లి గ్రామస్తులు, యువకులు, సోదరి సోదరులు, చిన్నప్పుడు మేము చూసినట్టయితే మన సీతాఫల పండ్లు తెప్పుకునే వాళ్ళము. చెరువులో చేపలు దొరికేటి అందరం కలిసి పండుగ సెలబ్రేట్ చేసుకుంటుండే. కానీ ఏది చూసినా ఇప్పుడు కెమికల్తోని మనం చాలా నష్టపోతున్నాం. మన పిల్లలు, మన ఆరోగ్యం అంతా కూడా చాలా బాధగా ఉన్నది. ఇది కాబట్టి అందరు కూడా సమష్టి కృషితోని జాయింట్ యాక్షన్ కమిటీ వచ్చే వారం సండే రోజు నేను పిలుపునిస్తున్నాను. అందరం కూడా జాయింట్ యాక్షన్ కమిటీకి సిఫార్సు చేయాలి. మీరే పేర్లు ఇవ్వాలి. మీరు పేర్లు ఇచ్చిన, సిఫార్సు చేసిన పేర్లనే తీసుకుందాము. ఎవరు కూడా ఈ కంపెనీ వాళ్ళతో లాలూచి పడాలని వాళ్ళనే తీసుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏమంటే మన కెమికల్ అరికట్టడానికి జనాలు అందరు కూడా పోయి అక్కడ డబ్బులు తీసుకుంటున్నారు. డబ్బులు పరంగా లొంగుతున్నారు కాబట్టి ఇక్కడ కెమికల్ వదులుతుంది. కెమికల్ వదలొద్దు అని అనుకుంటే అందరు కూడా సమిష్టిగా కృషి చేయాలి. జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీని నా దృష్టికి ఒక 3-4 నెలల నుంచి ఈ సమస్య అనేది బాగా రోజు వస్తుంది. అయితే దీన్ని నేను ఒక 3-4 మంత్స్ బ్యాక్ నేను సుప్రీంకోర్టు అడ్వకేట్ని కలిసినాను. అయితే నాకు ఇప్పుడు పెద్ద మనుషులు చెప్పినట్టు నీ నవ్వే మాటలు మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. అంటే నా కార్యాచరణ ఏంటిది అనేది నేను ముందుకు మీ ముంగట పెడుతున్నా. ఇది ఏ లీడర్తోనే కానీ ఏ ధర్నాతోనే అయ్యే పని కాదు. ఇది సమస్య అనేది మనం తెలుసుకోవాల్సింది చట్టపరంగానే తెలుసుకోవాలి. అయితే దీనికి చట్టపరంగా మనం ముందుకు పోవాలి అని అనుకుంటే మనం కలెక్టరేట్కి ఫస్ట్ మన జిల్లా కలెక్టర్ కాబట్టి అధికారికి మనం సంబంధిత అధికారులకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. అవి ఇచ్చినాక మనం ఆ రిప్రజెంటేషన్ తీసుకొని నేను మా అందరి సహకారం కోరుతున్నా. సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేస్తున్నా. నేను ఏడ కూడా తగ్గే అవసరమే లేదు. నాకు డబ్బులు అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఖచ్చితంగా 100 రోజుల లోపల నేను ఆర్డర్ తీసుకొచ్చి పెడతా. మేము ఒకట నీకు కావాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేసుకున్నా నేను. నేను ఇంకా ఇది ఫార్మాసిటీకి పోవాలి. ఈ కంపెనీలు మనకి ఇక్కడ కంపెనీలు వద్దొద్దు. మళ్ళీ మిత్రుడు మన సురేష్ చెప్పినందుకు ఖచ్చితంగా గండి చదువుకు కూడా దాని ప్రత్యేకంగా ఏమి ఎన్వైరాన్మెంటల్ పరంగా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో మన కలెక్టర్ గారి దృష్టి తీసుకొచ్చి అధికారాలను తీసుకొచ్చి ఈ ధర్మ చదువు గురించి కూడా మాట్లాడదాం. గండి చెరువు గురించి కూడా మాట్లాడదాం. ఈ చెరువులు కుంటలు కాలువలు ఖరాబ్ కాకుండా చూసుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది. లేదు అంటే మనకు అందరికీ ప్రాబ్లం వస్తుంది. మన పిల్లలు, మన ఆరోగ్యం అందరికీ ప్రాబ్లమే ఉంటుంది ఇది. కాబట్టి ఇది గవర్నమెంట్ అనేది ఇక్కడ ఫార్మాసిటీ అనేది 1300 ఎకరాల ఫార్మాసిటీ ఉన్నది. అయితే ఈ కంపెనీలన్నీ కూడా ఆర్వన్ జోన్కి దగ్గర ఉండదు. చట్టపరంగా ఆర్వన్ జోన్ అనేది రెసిడెన్షియల్ ఏరియాకి సంబంధించిన ఏరియా. ఏవైతే ఉన్నాయో ఆర్వన్ జోన్కి దగ్గరలో ఏ కంపెనీ కూడా ఉండనికి లేదు. ఇది సుప్రీంకోర్టు రూల్స్లోనే ఉన్నది.